ఈ రోజు మనం పన్నెండు రాశుల వారికి వార ఫలితాలను చూడబోతున్నాము జనవరి ఇరవై మూడు నుంచి జనవరి ఇరవై తొమ్మిది వరకు ఏ రకంగా ఉండబోతుంది అనేది మొదటిగా మేషరాశి మేషరాశి వారికి గ్రహ సంచారం కాస్త అనుకూలంగా ఉందండి వీళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది శుభవార్తలు వింటారు ఉద్యోగకు సంబంధించి ఆఫర్లు వస్తుంటాయి ఆరోగ్యం బాగుంటుంది అష్టమ శని కారణంగా కొన్ని పనులు ఆలస్యం అయినప్పటికీ కూడా మీకు ఆదాయం మెరుగుపడుతుంది పెళ్లి ప్రయత్నాలు ఫలం ఫలిస్తాయి మీ పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం వస్తుంది బ్యాంక్ ఆర్థిక రంగాల వారికి బాగుంటుంది ఇల్లు మారే అవకాశం ఉంటుంది కానీ ఇక మిగతా విషయాల్లో కొద్దిగా మీరు తృప్తి చెందరనే చెప్పుకోవాలి ఇక తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు అంటే బాగుందని చెప్పలేము బాగలేదని చెప్పలేము అయితే చెడు కన్నా వీళ్ళకి మంచే ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు అయితే ఇక మధ్య మధ్యలో అనారోగ్య సమస్యలు మీకు వస్తూ ఉంటాయి కానీ శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట అంతేకాకుండా విద్యార్థులు ఉపాధ్యాయులు లేకపోతే ఇతర వృత్తికి సంబంధించి అంటే జాబ్ హోల్డర్స్ కి ఈ వారం బాగుంటుందని చెప్పుకోవాలి అలాగే వ్యాపారస్తులకి కూడా వృషభ రాశి వారికి బాగుంటుంది కాకపోతే ఆరోగ్యం విషయంలో మాత్రం వృషభ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారు గురుబలం బాగా ఉన్నందువలన ఆదాయ పరంగా చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది పెండింగ్ పనులు పూర్తయిపోతాయి ఆస్తులు కొత్తవి కొనే అవకాశం ఉంది గతంలో తీసుకున్న డబ్బును తిరిగి ఇచ్చేస్తారు మీ దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు కూడా మీకు తిరిగి ఇచ్చేస్తారు అలాగే విద్యార్థులు సునాయాసంగా పాస్ అవుతారు ఆకస్మిక ధనలాభం ఉంది అద్భుతమైన యోగం మిథున రాశి వారికి గురుబలం చాలా ఎక్కువగా ఉండడం వల్లనే చెప్పుకోవచ్చు ఇక వీళ్ళకి ఎటువంటి లోటు లేదని చెప్పుకోవచ్చు ఈ వారం మటుకు అయితే తరుపతి తదు రి రాసి కర్కాటక రాసి ఆరా ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు కాస్త ఎక్కువగా మీరు ఇబ్బంది పడేది ఏంటంటే మీరు ఏదైనా ఒక పని పూర్తి చేయాలి అనుకుంటే ఆ పనికి మీరు ఎక్కువగా శ్రమ పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట అంటే తొందరగా పనులు అయిపోతాయా అంటే అవవు మీరు ఎక్కువగా శ్రమ పెట్టడం వల్ల అవి పనులు పూర్తవుతాయి అంతేకాకుండా మీరు కొద్దిగా ఫంక్షన్స్ కి వాటికి వెళ్తూ ఉంటారు అలాగే మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తూ ఉంటారు మీ దూర బంధువులు మిమ్మల్ని కలుస్తూ ఉంటారు ఇంకా చెప్పాలి అంటే ప్రతి విషయంలో కూడా మీకు కొద్దిగా శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది కాకపోతే మీకు సహాయపడే వాళ్ళు ఎక్కువగా ఉన్నందువల్ల మీకు అది కలిసి వస్తుందనే చెప్పుకోవాలి ప్రేమ వ్యవహారాల్లోనూ ఆర్థిక పరంగానూ మీకు ఈ అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది ఇక తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ఈ వారం గ్రహచ సంచారం చాలా బాగుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి వీళ్ళకి మంచి మంచి విదేశీ ఆఫర్లు వస్తాయి ఆదాయం నిలకడగా ఉంటుంది సంతానం నుంచి శుభవార్త వింటారు ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు అలాగే ఇక వ్యాపారం ఉద్యోగంలో వీళ్ళ వీటికి మీకు అసలు డోకానే ఉండదు కొందరు స్నేహితుల కారణంగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళు ఆ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా చూసి చూసుకోండి ఇక కన్యా వారికి గ్రహ సంచారం ఏమంత అనుకూలంగా లేదు ముఖ్యమైన పనులన్నీ కొద్దిగా శ్రమ మీదే పూర్తవుతాయి గతంలో మీ నుంచి సహాయం పొందిన వాళ్ళు మొహం చాటేస్తారు ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ కూడా మీరు కొద్దిగా ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది కొద్ది కొద్ది పనుల వల్ల మీకు నిరాశ ఎక్కువగా ఎదురవుతూ ఉంటుంది మీరు తలచిన పనులు జరగకపోవటం వల్ల శ్రమ అధికంగా అవడం వల్ల మీకు నిరుత్సాహం అనేది వస్తూ ఉంటుంది ఇక ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఎవరిని ఏ రకంగానూ కూడా డబ్బు హామీలు లాంటివి ఇవ్వక తదుపరి రాశి తులారాశి ఈ వారం ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడతారు తులారాశి వారు అయితే కాకపోతే ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే విషయం ఏంటి అంటే ఎవరైతే విదేశాల కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి వీసా అనేది కన్ఫర్మ్ అయిపోతుందండి ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి కుటుంబంలో కొద్దిగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలకు అవకాశం ఉంటుంది ఆరోగ్యం కుదుట పడుతుంది పెళ్లి ప్రయత్నాలు బాగుంటాయి సంతాన యోగం కోసం ప్రయత్ని కోసం సంతానం కలుగుతుంది అలాగే ఇక్కడ వృశ్చిక రాసి వారికి కొన్ని చిన్న చిన్న కుటుంబ సమస్యలు మినహా అంతా కూడా బాగానే ఉంటుంది కాకపోతే గొడవలు ఎక్కువగా అవకాశ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ప్రయత్నం